గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అసిస్ 7117 ఈ రోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ గైస్ ని అయితే మాత్రం నేను ఎట్ కొన్ని కాంట్రాక్షన్స్ కట్టాను గైస్ ఇక్కడ చూసినట్టు లైన్ గా కట్టాను అంటే నేను ఇది ఫస్ట్ సెకండ్ అలా కాదు నేను ప్లేసెస్ కొంచెం మార్చాను ఈ కాంట్రాక్షన్స్ అనేది నీకు చాలా ఈజీ గైస్ ఎలా కట్టాను మీకు చూపించబోతున్నాను అట్లా ఎనకున్న రెస్టోరెంట్ చాలా సింపుల్ అవన్నీ మీకు చూపించబోతున్నాను ముందు మనం డెమోన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడ మిస్టర్ క్రాఫ్ట్ ఉన్నారు చూసినట్టు గైస్ ఇది వచ్చేసరికి టూ వైడ్ మనకి टू वाइड पिस्टन डोर गैस अटे चूस पैकी कलरासरे ओके मैं वेदम गैसारी चूस टू वाइड टू पिस्टन डोर इध चाल सिंपल गैस डिजाइन अने दीन के अंटे जस्ट इधर गैस चाल सिंपल डिजाइन लॉन्ग चूपा ప్లేస్ వేర్ గైస్ గాని మీకు చూపించండి ఇది ఎట్లే గైస్ జస్ట్ నేను పై పిస్టన్ ని కింద పిస్టన్ ని నేను ఒక నిమిషం గైస్ అయిపోతుంది పైన ఒక పిస్టన్ ఉంది గైస్ ఇంకా మనం చూసినట్టయితే కింద ఒక పిస్టన్ ఉంటుంది yes స్టార్ట్ అయిపోయింది మనకి మనం చెప్పడం కింద ఒక పిస్టన్ చూసారు గైస్ ఈ పిస్టన్ నేను రివర్స్ చేశాను సిగ్నల్ ప్రెజర్ ప్లేట్స్ కి నేను ఒకసారి రివర్స్ సిగ్నల్ ఇచ్చి ప్రెజర్ ప్లేట్స్ మా రెండింటిని కనెక్ట్ చేశాను yes కనెక్ట్ చేశాను రెండు అవుట్ సైడ్ ఇసే ప్రెజర్ ప్లేట్స్ కనెక్ట్ చేశాను మీకు అదే తెలుసుగా రెండు పిస్టన్స్ నేను చూసినట్టే ఇక స్లాబ్ టెక్నిక్ అంటే గైస్ ఇది స్లాబ్ టెక్నిక్ ద్వారా నేను యూస్ చేసి కనెక్ట్ చేశాను అదే గైస్ ఇది చాలా సింపుల్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి డిఫికల్ట్ గా ఉంటారు గైస్ అది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను గైస్ నేనే అసలు ఎలా చేసింది తెలియదు మీరు దాన్ని ఏంటంటే కూడా తెలియదు కదా డోర్ని దాన్ని పుష్ పై డోర్ అంటారు అనుకుంటా ఇప్పుడు నెక్స్ట్ వన్కి వెళ్దాం గైస్ ఒక నిమిషం గైస్ గైస్ చూసినట్టయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ఇది 2x2 వెస్టన్ డోర్ ఒకసారి మనం ఒక నిమిషం గైస్ ఇది ఏంటంటే ఇది బెడ్ ఇది జావా వెర్షన్ అయితే బాగా పనిచేస్తుంది గైస్ ఇది బెడ్ రాక్ కాబట్టి కొంచెం గ్లిచెస్ ఉంటాయి ఫోటో సిస్టమ్ చూసినట్టయితే మనకి డోర్ని రిట్రాక్ట్ చేస్తుంది గైస్ అసలు మీకు డోర్ని రిట్రాక్ట్ చేస్తుంది మనం ఒకసారి క్లోజ్ చేస్తే మాత్రం సారీ క్లోజ్ చేస్తున్నారు చూసారా గైస్ అది మనకి ఏంటంటే పిస్టన్స్ని ఇటువైపు పంపించి మళ్ళీ ఆ బ్లాక్స్ ఇక్కడ పంపించి దీన్ని మొత్తంగా స్టిక్కీ పిస్టన్స్ కావాలి గైస్ ఇది కొంచెం పనిచేస్తారు కొంచెం పనిచేయరు దీని రెస్ట్ ఉన్న సరి గైస్ ఇక్కడ పైన ఉంది చూసినట్టయితే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాము కొంచెం కాంప్లెక్స్గా ఉండి గైస్ చూసినట్టే మొత్తం దానికి 6 స్టిక్కీ పిస్టన్స్ కావాలి కొంచెం మనం ఏంటంటే పై పిస్టన్ని కింద పిస్టన్ని పవర్ ఇచ్చిన తర్వాత మనం పవర్ అవ్వాలి తర్వాత వచ్చేసరికి ఈ 4 పిస్టన్స్కి డిలే అవ్వాలి గైస్ ఎస్ డిలే ఇచ్చాను 4 టిక్స్ డిలే ఇచ్చాను దీనికి దీనికి అయితే నేను 1 టిక్ డిలే అంటారు దీన్ని అంటే నేను రెస్టోన్ టార్చెస్ యూస్ చేసి చేసాను కాబట్టి 1 టిక్ డిలే అది మన సరిపడి గైస్ జస్ట్ కనెక్ట్ చేయండి మీకు ట్రై టెస్ట్ చేయండి ఫస్ట్ ఒక రెండు పిస్టన్స్ యూస్ చేయండి గైస్ తర్వాత మీకు అర్థమవుద్ది మనం ఇప్పుడు నెక్స్ట్ గైస్ ఇన్న స్పాన్ పాయింట్ ఏదో అనుకోకండి ఇన్న రోబో అబ్జర్వ్ నెక్స్ట్ గైస్ ఇదే హిడెన్ స్టేర్ కేస్ గైస్ చూసినట్టయితే మామూలుగా ఒక ఇంట్లో కన్స్ట్రక్ట్ చేసామంటే గైస్ మనకు తెలిసిపోతుంది మిస్టర్ క్రాఫ్ట్ చూసినట్టు ఎట్లా అయినట్టు ఉంది ఆ స్విచ్ కాదు ఎస్ చూసినట్టయితే లోపలికి వెళ్ళిపోవచ్చు గైస్ ఇక్కడ మీరు ఏమైనా చెస్ట్లుగా దాచుకోవచ్చు ఏ చెస్ట్ డైమండ్స్ కానీ ఒక మల్టీప్లేయర్ ఆడుతుంది అనుకోని దాయొచ్చు నేను ఇక్కడ ఇచ్చేసినట్టుగా స్విచ్చెస్ని ఇక్కడ నేను ఒక అందమైన దానిలో యూస్ చేయను రోజు పెట్టాను అంటే కొంచెం ఈ ఒక్క మార్గమే కనిపించింది గైస్ అందువల్ల అదే గైస్ ఇది కొనుక్కోవడం ఈజీ కాదు గైస్ నేను చూసారా మనం నీట్గా పెయింటింగ్ దగ్గర కవర్ చేసామంటే ఇది ఈజీ అయిపోతుంది కనుక్కోవడం నేను లోపల ఫ్రెంచ్ డోర్స్ పెట్టాను దానివల్ల రెండు పెయింటింగ్ అనేది మనకి దానిపైన పెట్టచ్చు అందువల్ల అయింది ఓకే గైస్ ఇంకా నెక్స్ట్కి వెళ్దాం గైస్ ఇదే చాలా ఓ దీనికి రెస్ట్ అని వచ్చేసరికి గైస్ ఎట్లేదు దీనికి రెస్ట్ అని వచ్చేసరికి చాలా సింపుల్ ఓ దానికి రివర్స్ సిగ్నల్ ఇచ్చాం ఇంకో దానికి మామూలు సిగ్నల్ ఇచ్చాం ఇక్కడ బటన్ స్విచ్ ఆన్ చేయగానే మనకి రెండు ఒకటి రిట్రాక్ట్ ఒకటి ఒకటి ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఏంటంటే ఒకటి ఎక్స్టెండ్ అవుట్ ఒకటి రిట్రాక్ట్ అవుట్ గైస్ అంటే అంటించట్లేదు
చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ గైస్ నెదర్ పోర్టల్ మిస్టర్ క్రాఫ్ట్ ఆల్డర్ చూపించిన ఒక్క నిమిషం గైస్ లావా బకెట్ లేదు దీంట్లోనే. ఓకే ఒకసారి బట్టలు కొట్టదా లోపల పెట్టేశాను గైస్ ఇది. నో ఎస్ ఇదే గైస్ కంట్రాప్షన్. మనకి ఈ బటన్ నొక్కితే నిద్ర పోవట్లు అనేది ఆన్ అవుద్ది. ఈ బటన్ నొక్కితే మనకి నిద్ర గైస్ ఇక్కడ వాటర్ కూడా యూస్ చేసి కానీ వాటర్ యూస్ చేస్తే వాటర్ అని బ్యాంగ్గా ఫ్లో అవుతుంది కాబట్టి మనకు అవ్వదు గైస్. ఇది చాలా సింపుల్ గైస్ చూడడానికి కష్టంగా ఉండొచ్చు. ఒకసారి మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. బ్యాక్కి వెళ్ళంటే ఎట్లే గైస్ జస్ట్ అబ్జర్వర్ డిస్పెన్సర్ అంటే గైస్ అబ్జర్వర్కి డిస్పెన్సర్ కలిపేసాం అంటే అంతకుమించి ఎట్లేదు. జస్ట్ అంటే గైస్ అబ్జర్వర్ డిస్పెన్సర్ కలిపేస్తే మనకి మొత్తం సర్క్యూట్ అయిపోయింది గైస్. అంతకు మించి ఎట్లేదు చూసారంటే అంటే రెండు వైపులు అదే చేస్తున్నాం గైస్. దానికి మనకి చాలా ఈజీ రెండు డిస్పెన్సర్స్ రెండు అబ్జర్వర్స్ ఇంకా రెండు రిపీటర్స్ ఉంటాయి సరిపోతుంది. కొంచెం రెస్ట్ ఉంటే సౌకర్యం కావాలి. ఓకే గైస్ ఇంకొకసారి అయితే నేను నెక్స్ట్ చూపించాను. ఒకసారి మిషన్ క్రాఫ్ మనం చూద్దాం గైస్. నెక్స్ట్ వచ్చేసరి గైస్ నేను ఈ వరల్డ్లో కట్టిన ఫస్ట్ బిల్ గైస్ ఇదే. ఇదేంటంటే బుల్ సాయి అన్నారు మనం ఏంటంటే ఇక్కడ నించుంటే ఇక్కడ నించాలి గైస్. నించుంటే మనకి చూసారు యాక్టివేట్ అవుతుంది. మనం కరెక్ట్గా టార్గెట్ నొక్కాలి. మిషన్ క్రాఫ్ట్ ఒకసారి మీరు ట్రై చేస్తారా కరెక్ట్. మనం బుల్సాయి కొడతాయి గైస్ ఏటో. మీరు నించుంటే ఒకసారి బుల్సాయి కొట్టాలి మనం. ఓకే అతను కొట్టే గైస్ మొత్తం 6-7 పాయింట్స్ ఉంటాయి. కరెక్ట్ బుల్సాయి కొడతాయి గైస్ మొత్తం. ఇక్కడ ఏటవుతుందంటే మనకి ఈ లైట్ కూడా వెలిగినప్పుడు ఏటవుతుందంటే మనకి పైనుంచి రాకెట్లు వస్తాయి. ఓకే మిస్టర్ క్రాఫ్ట్ కొంచెం కష్టపడుతున్నారు గైస్. ఇంకో ఈ డోర్ కట్టిన డోర్ ఈ డోర్ని ఎలా కట్టని చెప్పలేను. అది సింపుల్ గైస్ జస్ట్ రివర్స్ సిగ్నల్ సరిపోతుంది. ఎస్ అడౌట్ గైస్ లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి ఇది చాలా ఈజీ అంటే మనం లోపల యారోస్ కలెక్ట్ చేసుకో. ఇన్ఫినిటీ లేదు అనుకోండి యారోస్ కలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం అయితే జస్ట్ అంటే కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను గైస్ డెమో అనేది. ఒకసారి మనకి ఒక్కసారి ఫుల్ అయింది అనుకోండి గైస్. ఒకసారి మనకి పైనుంచి ఫైర్ వర్క్ రాకెట్స్ వస్తాయి. కమ్ ఆన్. ఓకే గైస్ చూసినట్టయితే ఫైర్ వర్క్ రాకెట్స్ వచ్చే పైన. అరే గైస్ ఇది సింపుల్ అండ్ సింపుల్ గైస్. ఒకసారి నేను లాన్కి వెళ్ళి చూపిస్తాను. ఓకే మనం లాన్కి వెళ్దాం. అంటే గైస్ ఇది జస్ట్ సరిగ్గా ఇక్కడ మనం టార్గెట్ బ్లాక్ నుంచి కంపరేటర్ సిగ్నల్ తీసుకుంటాం గైస్. సిగ్నల్ తీసుకొని ఆ సిగ్నల్ని పంపించి వీటికి ఇస్తాం గైస్ ఈ కంపరేటర్స్కి. నెక్స్ట్ మనకి ఏంటంటే జస్ట్ ఈ ఇక్కడ మన సిగ్నల్ ఏంటంటే రిపీటర్ ద్వారా మనకి సిగ్నల్ ఏంటి ఇక్కడ పిస్టన్ వచ్చి మనకి ఒక రెస్టౌంట్ డస్ట్ని ఒక అబ్జర్వ్ ఇంకో అబ్జర్వ్ తగిలించి మనకు లోపల ఫైర్ వర్క్స్ అని స్టార్ట్ అవుతాయి. అంటే గైస్ సిగ్నల్ ఇదే సేమ్ వైజ్ గైస్ మీరు ఒకటే పెట్టుకోవచ్చు కావాలంటే రెండు అనుకుంటే మీరు అవ్వలేదు. ఇది ఫస్ట్ నేను లెస్ క్రాఫ్ట్ సిరీస్లో గేమ్ ఇది ఒక గేమ్ కడదాం అనుకున్నాను గైస్ కానీ అవ్వలేదు. ఫ్యూచర్లో కడతానేమో. ఓకే గైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ గైస్ సింపులెస్ట్ అన్నిటికంటే ఇది దీనికంటే సింపుల్ అది. ఓకే గైస్ ఒకసారి మిస్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ ఇది ఇది వచ్చేసరికి చిన్న బ్రిడ్జ్ గైస్ చూసినట్టే నేను టెరాఫార్మింగ్ ఎక్కువ చేస్తాను మనకు మీకు బాగుంది గైస్. ఒక నిమిషం గైస్. ఓకే గైస్ ఇప్పుడు మనం మిస్టర్ క్రాఫ్ట్ని తోసేద్దాం. అక్కడ మిస్టర్ క్రాఫ్ట్ చనిపోయారు చూసి. అదే గైస్ ఇక్కడ ఏంటంటే మొత్తం పుట్ర ఫిషెస్ ఉంటాయి గైస్. మన నీటిలో దగ్గరనే చంపేస్తే మనకు తెలిసిందే. ఒక బే అంటే ఇంత షార్ట్ ఇలా కవర్ చేసుకుంటే పోకే గైస్ లేకపోతే అవ్వదు. మనం ఈ ప్రాబ్లమ్స్ ఆల్ మనం ఒకరు మనం వెళ్ళాలనుకుంటే గైస్ ఎక్కడ మీరు సీక్రెట్గా ఒక స్విచ్ పెట్టుకుంటారు జస్ట్ ఈ విధంగా వెళ్ళిపోతాం. మీకు ఎట్ పాయిజన్ ఎఫెక్ట్ అయితే రాదు. ఒకసారి మిస్టర్ క్రాఫ్ట్ వస్తారు అతను చూపిస్తారు. ఓకే నేను ఇప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను. రండి 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 చూసారంటే గైస్ అసలు మన పొట్ర ఫిష్ ఎఫెక్ట్ ఉండదు. తీస్తాను అనుకోండి అంటే గైస్ అలాగే మనకు మనం ట్రోల్ చేసుకోవచ్చు. ఇది అయితే బాగా పనికొస్తుంది గైస్ ఒక సెక్యూర్ ఎంట్రన్స్కి. మీరు ఇది ఒక కేవ్లో కట్టుకుంటే గైస్ ఇంకా బాగుంటుంది. కానీ పొట్ర ఫిష్లు మీరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాయిజన్ ఎఫెక్ట్ ఇస్తే మనం అవి కూడా చనిపోతాయి. ఇదే గైస్ నేను ఇదే నేను ఇదే నా లేటెస్ట్ ప్రాజెక్ట్ గైస్ అంటుకుండకపోవచ్చు తెలుసు గైస్. ఇవన్నీ నేను మొత్తం నేను మా మాట నేనే కట్టిన ఎక్కడ రెఫరెన్స్ తీసుకోలే గైస్ ఇవన్నీ చూసినట్టే. అంటే గైస్ ఈ వీడియో ఇంకో విషయం గైస్ ఈ వీడియోలో మీరు తంబ్నైల్లో చూసుంటారు నా నేమ్ రివీల్ చేస్తున్నాను.
ఆల్రెడీ ఒకరు గెస్ట్ చేశారు గైస్ నా నేమ్ అనేది చాలామంది చెప్పాను గెస్ట్ చేయమని నా నేమ్ వచ్చారు గైస్ సాయి గోవింద్ ఎస్ సాయి గోవింద్ నా పేరు అదే గైస్ సాయి గోవింద్ ఇంకో విషయం గైస్ డిస్కౌంట్లోని మీరు పోస్ట్ షోబిల్స్ చాలా రెస్పాన్స్ వస్తుంది బాగా పెట్టండి గైస్ కొట్టగా నాకు అంతగా చేయకండి నేనైతే మాత్రం ఏంటంటారు ఎంకరేజ్ చేస్తాను గైస్ నేను ఏవైనా సరే మీరు పెట్టాల్సిన గైస్ పెద్ద పెట్టిన అవసరం లేదు చిన్న పెట్టిన చాలామంది ఓకే ఓకే బాయ్ పెద్ద పెట్టవసరం లేదు అదే గైస్ ఇంకా మనం పెట్టిన గైస్ పోస్ట్ చేయండి ఇవాళ చెప్పడం మంచి గైస్ ఇవాళ డిస్కౌంట్ వచ్చేసరికి పాండా సాంచురీ అండ్ షిప్ గైస్ రెండు ఒకలే కట్టారు లక్ష్మీ చైతన్య కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఓకే బాయ్ గైస్